మేబీ జరగవచ్చు. ఇప్పుడు హైకోర్టు జడ్జిలు కూడా మనుషులే కదా, వాళ్ళు తప్పు చేయలేదని ఏం లేదు కదా. వాళ్ళ మీద మనం అలా చేయకూడదు అంటున్నారు. ఎందుకు చేయకూడదు? వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకు కూడా ఆశ కలగవచ్చాము. సో చేయొచ్చు. విచారణ జరిపించాలంటే కరెక్టే కాదు అది. వీళ్ళు టీడీపీ వాళ్ళు ఏంటంటే కుట్రలు అండి, అంత కుట్రలతో ఏదో విధంగా చేసి జగన్ ఎరికిచ్చల్లా అని. కానీ ఎన్ని కుట్రలు చేసినా జగన్ ఏమీ చేయలేరండి. విచారణ అంటే ఇప్పుడు ఆయన అన్నీ ఆలోచించకుండా పెట్టడుగా. ఇప్పుడు మంచి ఆలోచించి చెప్పమని చెప్తున్నాడు, విచారణ చేయమని చెప్తున్నాడు. ఒకసారి చేస్తే మంచిదే. కరెక్ట్ అంటే ప్రతిదీ వాళ్ళు కోర్టుకి వేస్తుండ్రు కదా, స్కూలు స్కూళ్ళ గురించి కానీ మన ఇంగ్లీష్ పట్టాలు ఇంటి పట్టాలు అన్నీ ఆపేస్తున్నారు కదా, దానివల్ల కొన్ని ఆగిపోతున్నాయి కదా చాలా వరకు. మరి మనం చూస్తుంటే సోషల్ మీడియాలో చూస్తుంటే జరుగుద్ది అంటున్నారు, అది ఎంత మట్టుకునేది ఏం తెలుసుద్ది? మనం చెప్పగల ఇప్పుడు కోర్టు విషయాలు మనం చెప్పలేం కదా. కోర్టుది ఏది, ప్రభుత్వంది, మనమేం చెప్పగలుగుతాం? సామాన్యులు హైకోర్టు సుప్రీంకోర్టులు కదా, ఇవన్నీ మనమేం చెప్పగలుగుతాం? జరిపించాలి కరెక్టే. అది న్యాయ వ్యవస్థనే కించపరిచేటట్టుగా చేస్తే అది చాలా తప్పు కదా. అది బయటకు పబ్లిక్ ఎట్లా రిలీజ్ చేస్తారు? చేస్తే నువ్వు ప్రధాన న్యాయమూర్తికి లెటర్ రాయాలి సీక్రెట్గా, అది కాన్ఫిడెన్షియల్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.